హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను గాయత్రి శర్మ. ఈ వీడియోలో ఇంట్లోనే పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో జెల్లీ రెసిపీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. చాలామంది పిల్లలకి జెల్లీ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. సో హౌ టు మేక్ జెల్లీ ఎట్ హోమ్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మా బాబుకి మ్యాంగో ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. అన్సీజన్ కదా, అందుకే ఈ జెల్లీ చేస్తున్నాను. వికీ ఫీల్ జెల్లీ క్రిస్టల్ ప్యాకెట్స్ నేను తీసుకున్నాను. ఇది 100 grams, 45 rupees ఉంటుంది. 6 servings వస్తాయి. ఇందులో మ్యాంగో, ఆరెంజ్, స్ట్రాబెరీ ఫ్లేవర్స్ ఉంటాయి. జెల్లీ తయారు చేయాలంటే మనం 100 grams జెల్లీ పౌడర్కి 600 ml వాటర్ తీసుకోవాలి. సో ఈ మెజరింగ్ కప్ 150 ml ఉంటుంది. 2 1/4 కప్ తీసుకున్నట్లయితే 100 grams జెల్లీ క్రిస్టల్ పౌడర్కి సరిపోతుంది. ఈ వాటర్ మనం ఇప్పుడు బాయిల్ చేయాలి. ఈ క్రిస్టల్ ప్యాకెట్లో ఒక చిన్న సాషే ఉంటుంది, అది షుగర్ పౌడర్. ఇది కాక ఇందులో జెల్లీ క్రిస్టల్ పౌడర్ కూడా ఉంటుంది. ఈ వాటర్ బాయిలింగ్ పాయింట్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 1 minute ఆగాలి. వేరొక గిన్నె తీసుకుని ఇందులో ప్యాకెట్లో ఇచ్చిన షుగర్ పౌడర్ అండ్ జెల్లీ క్రిస్టల్స్ ఇందులో వేయాలి. ఇందులో ఇచ్చిన షుగర్ పౌడర్ చాలా తక్కువ ఉంటుంది. సో జెల్లీ కొంచెం షుగర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కనుక నేను ఒక 12 spoons ఆఫ్ షుగర్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ మిక్స్చర్లో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న హాట్ వాటర్ పోయాలి. షుగర్ అండ్ క్రిస్టల్స్ మొత్తం ఈ హాట్ వాటర్లో కరిగేలాగా బాగా కలియబెట్టాలి. ఈ జెల్లీ మిక్స్చర్ రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. మార్కెట్లో మనకి ఇలాంటి జెల్లీ మోల్డ్స్ దొరుకుతాయి. ఆరెంజ్, రెడ్, ఎల్లో కలర్స్లో ఉంటాయి. సో ఇవి గనక ఉన్నట్లయితే వీటిల్లో పోస్తే కరెక్ట్గా మనకి జెల్లీ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. వీటిని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసేయచ్చు. మరీ వేడి లేకుండా చల్లారగానే ఈ జెల్లీ మిక్స్చర్ ఇలా మౌల్స్లోకి పోసుకోవాలి. చల్లారుతున్న కొద్దీ చూశారు కదా గిన్నె అడుగున ఎలాగా జెల్లీగా మారిందో. ఇప్పుడు అన్ని మౌల్స్ మూత పెట్టి క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఈ జెల్లీ మౌల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో 10 to 15 minutes ఉంచాలి. ఇవి యాజ్టీస్గా తిన్నా బాగుంటుంది. కాకపోతే కూల్గా సర్వ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఒక 1/2 hour నేను ఫ్రీజర్లో దీన్ని కూల్ చేశాను. ఇది ఎలా వచ్చిందో షేప్ చూద్దాం. చూసారుగా ఎంత సూపర్గా వచ్చిందో. సో ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా బేకరీస్లో దొరికేటట్టు జెల్లీ ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదా. ఈ జెల్లీస్ని పిల్లలకి యాజ్టీస్గా పెట్టచ్చు, లేదా ఐస్ క్రీమ్తో కూడా దీన్ని సర్వ్ చేయొచ్చు. వెనీలాతో ఏ ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది. దీన్ని పీసెస్గా కట్ చేసి కేక్స్ మీద కూడా వేయచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని పిల్లల స్నాక్స్ అండ్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో స్నాక్స్ లింక్ ఉంది, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.